Hi everyone, welcome to Sidhu's Red Circle. I am Sidhu, faculty of aptitude and mental ability. So friends, mee andarko good news. Recent ga mana Telangana Rashtra Prabhutvam SI mariyu constable abhyarthulaki rendu samacharala age relaxations aithe pencharam jarigindi. Ippudu intaku mundu 3 samacharalu plus ippudu 2 samacharalu mottam meeda 5 samacharala age relaxations aithe ivadam jarigindi. Prelims ku mundu events practice cheyala vadda? Okavela practice chesthe evaru practice cheyali? అనే బెస్ట్ స్ట్రాటజీని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎవరైతే కొత్తగా ఈ పోటీ ప్రపంచంలో అడుగుపెడతా ఉన్నారో ఈ నోటిఫికేషన్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారో దాంతో పాటు ఎవరైతే గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారో సో వీళ్ళందరి కోసం ఒక బెస్ట్ స్ట్రాటజీ మనం ప్రిలిమ్స్కు ముందు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయాలా వద్దనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా గుర్తుపెట్టుకోండి, మీరు గనక ప్రిలిమ్స్లో ఏ విధమైనటువంటి స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చినా నేను ఖచ్చితంగా 100 మార్క్స్ స్కోర్ చేయగలుగుతానని నమ్మకం ఉంటే మాత్రమే మీరు ఈవెంట్స్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయండి. లేదు నేను కేవలం 60-70 లేదా 60-80 మధ్యలో మాత్రమే నా స్కోర్ వస్తుంది అని మీరు అనుకుంటే గనక దయచేసి వద్దు. ఎందుకంటే రేపు ఎగ్జామినేషన్స్లో కొంత స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ వస్తే మీరు ఆ 60 మార్క్స్ కూడా స్కోర్ చేయలేకపోతే, మీరు ప్రిలిమ్స్ కూడా క్రాక్ చేయలేకపోతే ముందుగా చేసినటువంటి ఈవెంట్స్ ప్రాక్టీస్ అనేటువంటిది వృధా అయిపోతుంది. సో కాబట్టి ఎవరైతే ఖచ్చితంగా నేను అవుట్ ఆఫ్ 200కి 100 మార్క్స్ కంటే ఎబోనే స్కోర్ చేయగలుగుతా అనే వాళ్ళు ఉంటే మాత్రమే మీరు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ రెండో థింగ్ ఏంటంటే, ఒకవేళ మీ వెయిట్ అనేటువంటిది ఎబో 70 కానీ 75 కానీ ఉన్నట్లయితే ముందుగా అనుకున్నట్టుగా 80 మార్క్స్కి మీరు స్కోర్ చేసినప్పటికీ మీ యొక్క వెయిట్ అనేటువంటిది 80 వరకు ఉన్నట్లయితే లేదా 70-80 మధ్యలో ఉన్నట్లయితే మీరు మాత్రం ఈవెంట్స్ మార్నింగ్ అవర్సో ఈవినింగ్ అవర్సో ఏదో వన్ టైం మాత్రమే మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఇది మనకున్నటువంటి బెస్ట్ స్ట్రాటజీ అండి. అయితే ఇందులో కూడా ఒక విషయాన్ని మనం గమనించాలి, ఈవెంట్స్ అనేటువంటిది ఇప్పుడు ఓవర్గా చేయొద్దు. అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 1 అవర్ లోపలలోనే వామప్స్తో పాటు నార్మల్గా ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రిలిమ్స్ తర్వాత మనకు ఆల్మోస్ట్ 45-2 మంత్స్ వరకు మనకు అవకాశం ఉంటుంది. సో అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ దట్టు ఇందులో 1600 మీటర్స్ మాత్రం మనకు మెరిట్ ఉంది, మిగిలినటువంటి 2 అనేటువంటిది క్వాలిఫయింగ్ మాత్రమే ఉంది. కాబట్టి సో ఈవెంట్స్ కోసం అతిగా మీరు కష్టపడి ప్రిలిమ్స్ను పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి ఓ నోటిఫికేషన్ మీరు అందరు సద్వినియోగం చేసుకోండి. అండ్ చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు 3 ఇయర్స్ మాత్రం ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తే ఇప్పుడు అదనంగా 2 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వడం వల్ల దాదాపు 4-5 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు రాసుకోవడానికి ఒక అవకాశం కల్పించినట్లయింది. సో ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ఫిలిమ్స్ను క్రాక్ చేసుకునే విధంగా ఉంచుకోండి. తర్వాత ఈవెంట్స్ మీకు 45 డేస్ టైం ఉంటుంది కదా, అప్పుడు మీరు మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు కూడా ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. అయితే ఎవరి కోసం ఇది చెప్తున్నాము, ఎవరైతే గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ఎవరైతే కొత్తగా ఈ కాంపిటేటివ్ వరల్డ్లోకి అడుగు పెడుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే ఇప్పుడే లాస్ట్ ఇయరే వాళ్ళ యొక్క డిగ్రీ కానీ ఇంటర్ కానీ కంప్లీట్ అయిపోయి కొత్తగా అడుగు పెడుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరైతే అవుట్ ఆఫ్ 200కి ఎబో 100 మార్క్స్ స్కోర్ చేయగలుగుతానే నమ్మకం ఉందో మీరు మాత్రం ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మీ టార్గెట్ అంతా కూడా ఈవెంట్స్ మరియు మెయిన్స్ మీదనే ఉంటుంది. కాబట్టి మీరు ఈజీగా ఫిలిమ్స్ క్రాక్ చేయగలుగుతారు. కాబట్టి మీరు మాత్రం ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ అంతే తప్ప ఎవరో మార్నింగ్ అవర్స్లో ఈవినింగ్ అవర్స్లో మీరు 10 మంది వెళ్తున్నారు కదా అని చెప్పేసి మీరు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ ఎబిలిటీని మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఆప్టిట్యూడ్లో మీరు వీక్గా ఉన్నారా, జనరల్ స్టడీస్లో వీక్గా ఉన్నారా, లేదు ఒకవేళ కానిస్టేబుల్ అయితే కనుక ఇంగ్లీష్లో వీక్గా ఉన్నారా, ఎకానమీలో వీక్గా ఉన్నారా, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో వీక్గా ఉన్నారా, ఇలాంటివన్నీ మీరు ఒకసారి తెలుసుకోండి. అంతేగాని ఈవెంట్స్ మీదనే ఫోకస్ పెట్టి ప్రిలిమ్స్ను మీరు వృధా చేసుకోవద్దు. ఎందుకంటే ఈవెంట్స్ కంటే ముందే ప్రిలిమ్స్ ఉంది కదా. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ ఈసారి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది చాలా హై స్టాండర్డ్లో ఉండబోతుంది. కాబట్టి మీరు మొదటి నుంచే ప్రిలిమ్స్ పైన మంచి కాన్సెప్ట్ ఓరియంటేషన్కి సంబంధించినటువంటి ఏవైతే బుక్స్ ఉన్నాయో, అథెంటిక్ బుక్స్, అథెంటిక్ ఆథర్ రాసినటువంటి బుక్స్, అండ్ తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి బుక్స్, ఇవన్నిటిని కూడా మీరు క్రోడీకరించుకొని ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ప్రిలిమ్స్లో చాలామంది విద్యార్థులు ఎబో 60 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇప్పుడే హైరన్ పడి ఈవెంట్స్ కోసం మార్నింగ్ ఈవినింగ్ కష్టపడి గ్రామీణ ప్రాంత విద్యార్థులు అయితే కనుక మార్నింగ్ లేస్తే ఈవెంట్స్ కోసం పరిగెడుతూ ఉంటారు. అలా చేయకండి. అలా చేయడం వల్ల మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేటువంటిది మార్నింగ్లోనే మీకు వృధా అయిపోతూ ఉంటాయి, వీక్గా అయిపోతూ ఉంటారు. ఫలితంగా మీరు
మీరు రిటన్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ప్రిలిమ్స్ మీద కాన్సంట్రేషన్ చేయలేరు. అప్పుడు మీ యొక్క మార్క్స్ అనేటువంటిది బిలో 60 వస్తే ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసి కూడా చాలా వృధా. సో ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీగా తీసుకోండి. ముందుగా మీరు కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, దాంతోపాటు కొంచెం షార్ట్ కట్స్ కూడా తెలిసి ఉండాలి. ఎస్పెషల్లీ అర్థమెటిక్ రీజనింగ్లో అయితే కనుక మీకు ఖచ్చితంగా ట్రిక్స్ మరియు షార్ట్ కట్స్ అనేటువంటి తెలిసి ఉండాలి. సో దానికి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ను మన సిద్ధు పబ్లికేషన్స్ 5th ఎడిషన్ బుక్గా మీకు మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. సో వీలైతే కనుక ఆ బుక్ను తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది సిద్ధు పబ్లికేషన్స్ అనగా నేను రాసినటువంటి అర్థమెటిక్ షార్ట్ కట్స్ బుక్ అండి. ఇది 5th ఎడిషన్లో మీకు అవైలబుల్గా ఉంది, మార్కెట్లో కూడా వచ్చేసింది. ఇప్పటికే కొన్ని వేలాది మంది విద్యార్థులు ఈ బుక్ను అడ్వాన్స్ బుకింగ్గానే తీసుకోవడం జరిగింది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత మార్కెట్లో కూడా చాలామంది విద్యార్థులు ఈ బుక్ని అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ను మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకోసం ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. అన్నీ కూడా షార్ట్ కట్సే ఉంటాయండి, అన్నీ కూడా షార్ట్ కట్సే ఉంటాయి. సో మీరు ఎక్కడ చూసినా కూడా షార్ట్ కట్సే ఉంటాయి. అండ్ దీంతోపాటు మనం బ్యాక్ సైడు మొత్తం కూడా న్యూఆర్ఎస్ అగర్వాల్ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేసినామండి. ఇక్కడ న్యూఆర్ఎస్ అగర్వాల్ బుక్కి సంబంధించినటువంటిది. ఇది మీకు బైలింగ్వల్లో వస్తుంది, అంటే లాస్ట్లో ఇచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మీకు బైలింగ్వల్లో ఉంటుంది. మీరు ఒకసారి చూడొచ్చు, రైట్. సో ఇవన్నీ కూడా బైలింగ్వల్లో ఉండేటువంటిదండి. సో కావాలంటే ఇక్కడ మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నా. సో ఇదంతా కూడా మీకు ఆల్మోస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఈ బుక్కి సంబంధించినటువంటి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దాంతోపాటు ఇక్కడ డిస్ప్లేలో చూపించినటువంటి విధంగా 9100960982 అనేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయడం వల్ల ఈ బుక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. ప్రిలిమ్స్కి ముందు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయాలా వద్దా అంటే మీకు బెస్ట్ స్ట్రాటజీకి చెప్పే ప్రయత్నం చేశాను కదా. ఎవరైతే అవుట్ ఆఫ్ 200కి ఎబో 100 మార్క్స్ స్కోర్ చేస్తా అనే నమ్మకం ఉందో వాళ్ళు మాత్రం ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటు మీకు 70-80 మధ్యలో మీ యొక్క వెయిట్ ఉన్నట్లయితే, ఎందుకంటే ఈవెంట్స్ అనేటువంటిది మళ్ళీ మీ యొక్క వెయిట్ను కరిగించుకోవాలి కాబట్టి, తగ్గించుకోవాలి కాబట్టి, సో ఎవరైతే ఎబో 70-80 మధ్యలో ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మీకు 40-45 డేస్ లోపల అంత వెయిట్ అనేటువంటిది తగ్గించుకోవాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి, సో మార్నింగ్ లేదా ఈవినింగ్ అవర్స్లో ఒక 1 అవర్, ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా అందరూ ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వాలి. సో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. ఇంకా మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.